నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్మిత్ర యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీకు అందించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలోని ముఖ్యమైన విషయాలను కూడా మీకు అందించడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలోని ముఖ్య విషయాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇక్కడ ఉజ్వల పథకం కలెక్షన్ దారులు ఎవరైతే ఉంటారో వారికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని ఈ మేనిఫెస్టోలో పేర్కొవడం అనేది జరిగింది. ఆ తర్వాత మహిళలకు 10 లక్షల ఉద్యోగాల కల్పన కూడా చేస్తామని వారు ఈ మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆసక్తి కలిగినటువంటి రైతులకు పాడి ఆవులను అంటే దేశీ ఆవులను పెంచుకోవడానికి ఉచితంగా అందిస్తామని వారు ఈ మేనిఫెస్టోలో తెలియజేశారు. ఆ తర్వాత అర్హులైనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని కూడా వారు తెలియజేశారు. 10 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యానికి అవకాశం కల్పిస్తామని కూడా వారు ఈ మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆడబిడ్డ భరోసా కింద 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు వారికి అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ తర్వాత మనకు డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఇక్కడ ఉచితంగా ల్యాప్టాప్లను అందిస్తామని కూడా వారు ఈ మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక రైతులకు సంబంధించి వరికి 3100 మద్దతు ధరను కూడా ఇస్తామని కూడా వారు తెలియజేశారు. వయోవృద్ధులకు సంబంధించి ఇక్కడ అయోధ్య మరియు కాశీ సందర్శనకు చేసుకోవడానికి ఉచితంగా అవకాశాన్ని కల్పిస్తామని వారు తెలియజేశారు. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా వారు ఈ మేనిఫెస్టోలో పేర్కొవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 10 ముఖ్యమైన విషయాలు అనిపించింది. ఈ వివరాలను మీకు అందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.